नमस्ते आफ्रिन किचन की स्वागत ईरोजु टमोटा एग करी एला तैयार चेसुकोलो चूद्दामु कर्री लो एंडु कोब्बरी एल्लुल्ली मसाला वेयटं वल्ल मंची टेस्ट वस्तुंदंडि अलागे मंची स्मेल कूडा उंटुंदि मीरु कूडा तप्पनिसरिगा ट्रई चेयंडि दीनि तयारी विधानं इप्पुडु चूद्दां హీట్ అయిన కడాయిలో 4 టీ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది, 4 లవంగాలు 2 పట్ట ఇప్పుడు ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులో చేసుకోవాలి. ఉల్లిపాయని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఉల్లిపాయ వేగింది, ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలిపి సన్నని మంట మీద ఒక 10 నిమిషాల పాటు ఈ టమాటా ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. పది నిమిషాలైంది, చూద్దాము. ఇప్పుడు కొంచెం మగ్గిందండి టమాటా. ఇప్పుడు రుచికి తగ్గట్టు 3 స్పూన్లు కారం వేసేసి కలిపేసి ఇంకా టమాటా మగ్గాలి. ఇంకో 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటా. టమాటా బాగా మగ్గింది. ఇప్పుడు 1/2 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు చూద్దాము, టమాటా బాగా మగ్గిందండి. 1 టీ స్పూను ధనియాల పౌడరు, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ఎల్లుల్లి పొడి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మీకు ఇంకొంచెం గ్రేవీ అవసరం అనుకుంటే కొంచెం నీళ్లు పోసుకోండి. ఇంకొక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకుందాము. ఒక నిమిషం ఎంత చూద్దాము. నేను 4 కోడిగుడ్లు వేసుకుంటున్నానండి. కోడిగుడ్లను పగలగొట్టి సైడ్లో వేసుకోవాలి. ఇలాగే అన్ని కోడిగుడ్లని పగలగొట్టి వేసేసుకుందాం. ఎగ్స్ వేసిన తర్వాత కలపకూడదండి. ఇప్పుడు మూత పెట్టి 1-5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు చూద్దాము, టమాటా ఎగ్ కర్రీ రెడీ. మనం కలపకుండా ఉండటం వల్ల ఆ ఎగ్స్ అలాగే ఉంటాయి, అందుకే కలుపుకోకూడదు ఈ కర్రీని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.